నిన్నే ఒక హస్బెండ్ రూపాయి దాచి 16 లక్షలు చేసి ఒక సైట్ కొందాం అనుకున్నాడంట. ఈ 16 లక్షలు ఈ అమ్మాయి భువనగిరి కేసు. భువనగిరి కేసు చూడండి, ఈ దురలవాట్లు అనేవి అది ఒక్కళ్ళకి లిమిటేషన్ కాదు. మగవాళ్ళు ఇలాంటివి 100,000 కేసులు మా దగ్గరికి వస్తాయి. కానీ ఒక్క కేసు ఆడవాళ్ళు రాగానే ఘోరం అని మనం అడుగుతూ ఉంటాం. కారణం ఏంటి అంటే మన మనసుల్లో ఎక్కడో ఆడవాళ్ళు ఇది చేయకూడదు అని చాలా బలంగా ఉంది. ఆడదయ్యుండి అలా చేస్తుంది ఏంటండి? ఆడదయ్యుండి ఆన్లైన్ గేమింగ్ ఆడడం ఏంటండి? ఆడదయ్యుండి మోసం చేయడం ఏంటండి? ఈ ప్రశ్న వేసే ముందు ఎంతమంది పురుషులు ప్యాకాట్లు, రేసులు, మన్ను, మశానం, ఆన్లైన్ గేమింగ్స్ లో నాశనం చేస్తున్నారు. దీ లెక్కలు మనం ఎక్కడ తీయం. ఒక కేసు రాగానే దాన్ని పట్టుకుని ఆడవాళ్ళు ఇలా చెయ్యొచ్చా అని మనం ప్రశ్న వేస్తున్నాము అంటేనే మనం ఆడవాళ్ళని మనుషులుగా గుర్తించట్లేదని అర్థం. ఎందుకునో చెప్తాను నేను. మనం మనుషులు అనుకున్నారు అనుకోండి, నేనేమి యత్ర నారేస్తూ పూజితే మేము దేవతలు అని చెప్పట్లేదు. మేము మనుషులు అండి. కోపము, పగ, ద్వేషము, చెడలవాట్లు, మన్ను, మశానం, మనుషులకుండే మంచి చెడు లక్షణాలు అన్ని ఆడవాళ్ళకు కూడా ఉంటాయి. ఆడవాళ్ళకుంటాయి, మగవాళ్ళకు ఉంటాయి. ఉన్నప్పుడు మనం ఆడవాళ్ళని పర్టికులర్ గా ఇది దురలవాటు, ఇది మంచిది కాదు, ఇట్లా నాశనం చేయడం తప్పు, ఇందులో రెండు అభిప్రాయాలు లేవు. ఆడైనా మగైనా దాంట్లో వేరే చెప్పడానికి ఏం లేదు. కానీ ఆడవాళ్ళు ఇలా చేయొచ్చా అంటే మగవాళ్ళు చేయొచ్చా? పర్మిషన్ వెంటనే వస్తుంది అంటే అప్పుడు మనం ఏం చెప్పాలి? మనుషులు ఇలా చేయకూడదు కదండి అనాలి. అంటే మీరు ప్రశ్న ఫ్రేమ్ చేయటమే ఏమండి, ఇలా ఆడవాళ్ళు చేయొచ్చా అనకూడదు, ఏమండి మనుషులు ఇలా చేయొచ్చా? ఇది మనుషుల కింద లెక్క, అది ఆడ మనిషి అని కాదు, అది మగవాడు కూడా. మనం ఏదైనా ఈక్వాలిటీలో 100 శశిభిషాలు లేవండి. ఎక్కడో మన కొడవటిగంటి కుటుంబరావు గారు అంటారు, మహారచయిత, ఆయన అంటాడు, న్యాయంగా మాట్లాడడానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. నువ్వు అతి తెలివితేటలతో ఇదేనన్నా సమర్థించాలనుకుంటే నీకు అతి తెలివి అవసరం అవుతుంది, అతి తర్కం అవసరం అవుతుంది అని. నాకు అలాంటి శశిభిషలు ఏం లేవు కాబట్టి మొమాటం లేకుండా ఉమెన్ ఎంపవర్మెంట్కి, ఈక్వాలిటీకి 100 భాషలు అక్కర్లేదు. మీరు వాళ్ళని మనుషులకు ఉండే విధంగా ఉండే హక్కులన్నీ వాళ్ళకు ఉన్నాయా లేదా అన్న ఒక చిన్న గీటరాయితో చూస్తే ప్రశ్నలన్నీ చాలా తేలికైపోతాయి. సిగరెట్ తాకూడదు కరెక్టే, కానీ ఆడవాళ్ళు ఎందుకు తాకూడదు అంటే మగవాడు తాగుతాడు. ఆడవాళ్ళు ఎందుకు తాగదు అంటే పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుందని ఒక భయంగా ఉండేది. నేను చూస్తున్నాను మందు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, గుప్పు గుప్పును వదలటం నేను చూస్తున్నాను. చాలా నేను స్టన్ అయిపోయాను మాట. ఇది దాంట్లో నాకు కూడా ఆఫర్ చేస్తే వద్దులేము, నాకు అలవాటు లేదని చెప్పి చెప్పాను. దీన్ని ఎలా చూద్దాం అంటే మేడం? అంటే ఒకటి నేను ఇందాక చెప్పా, బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరికన్నా ఉండొచ్చు అని. ఇప్పుడు మనకి శ్రీకాకుళం మీరు వెళ్ళారో లేదో తెలియదు, నా చిన్నప్పుడు నేను వెళ్ళి డామ్ అని ఆశ్చర్యపోయా. మీలాగే అడ్డ చుట్టేస్తారు, అది కూడా బయట చుట్ట కాదు, లోపలికి వేస్తారు. విపరీతమైన క్యాన్సర్స్, నోట్ క్యాన్సర్ వస్తుంది. సో అడ్డ చుట్టేస్తారు. చాలా చోట్ల బీడీలు తాగేవాళ్ళని చూసాయి. చాలా చోట్ల ఇప్పుడు ఆల్కహాలిక్ పర్సంటేజ్ తెలంగాణలో 14% విమెన్ ఆల్కహాలిక్, 14% గవర్నమెంట్ లెక్కలు, నా సొంతం కాదు. సో ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ సారా అమ్ముతున్నప్పుడు ఆడవాళ్ళు మాత్రం తాగకూడదు అనొచ్చా? వ్యాపారం కదని అనరు, అసలు అంటాం కాదు. సామాజికంగా కూడా మీరు అంటారా? నేనేమంటానంటే సారా తాగడం తప్పు, మత్తుకి బానిసలు అవడం తప్పు, ఇది ఎవరో చేయకూడదు, పీరియడ్. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మళ్ళీ ఇందులో ఆడవాళ్ళు చేయొచ్చా అనే ప్రత్యేకమైన ప్రశ్న నేను వస్తున్నా, దానికి కూడా వస్తుంది. మీరు రెండో ప్రశ్న అడిగారు, పిల్లలు ఆరోగ్యానికి సంబంధించి గర్భవతులుగా ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చేస్తే ప్లసెంటా విడిపోయి పిల్లలు చనిపోవడం, గర్భస్రావం, వాళ్ళకి నానా రకాల సమస్యలు వస్తాయి. దట్స్ ట్రూ. కానీ ఎస్, డెఫినెట్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఆడవాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, మేము కనడానికి మాత్రమే మా శరీరాలా, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మేము దాన్ని బట్టే చేయాలా, ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, ప్యాసివ్ స్మోకింగ్ కూడా మీరు ఆలోచించాలి. పక్కన భర్త తాగుతూ ఉంటాడు, నా భార్య గర్భవతి కదా, నేను సిగరెట్ మానేస్తాను. ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ మోర్ డేంజరస్. అంటే నువ్వు సిగరెట్ తాగుతావు నా పక్కన కూర్చుని, భార్య ప్రెగ్నెంట్గా ఉంటుంది, ఆయన స్మోక్ అంతా ఈవిడ తాగుతుంటుంది, దీన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. మీరు ఏ డాక్టర్ అడినా చెప్తారు ప్యాసివ్ స్మోకింగ్ మోర్ డేంజరస్ అండి అని. ఎందుకంటే ఆయన లోపల పీల్చుకునేది తక్కువ ఉంటుంది, బయటకు వదిలేదే ఎక్కువ ఉంటుంది. మరి భార్యలు గర్భవతులుగా ఉన్నారు, నా బిడ్డగా భవిష్యత్తు ఆలోచించి సిగరెట్ మానేసిన మగాళ్ళు ఎంతమందో చెప్పండి నాకు.
భవిష్యత్తు పిల్లల గురించి ఆలోచించేటప్పుడు ఆడవాళ్ళ మీద ఎలిగేషన్ పెట్టడం చాలా తేలిక. మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి? చేసే తప్పే అండి. నేనైతే క్లియర్ గా చెప్తా, నేనైతే ఇద్దరికి ఓడే చెప్తా, ఓడే చెప్తా, మీరు పిల్లల్ని కందల్చుకుంటే మీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేయండి. ఒక్క కడుపుతో ఉన్నప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు కాదు, పర్మనెంట్ గా మానేయండి. ఎందుకంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీరు తల్లిదండ్రులు అవ్వాలనుకుంటే మీకున్న క్రైటీరియా ఇది. మీకుండే బ్యాడ్ హ్యాబిట్స్ మానేసి పిల్లల మీద మేము కేంద్రీకరిస్తాము, పిల్లలు మాకు చాలా ముఖ్యం అనుకుంటే కనండి. లేకపోతే దేశంలో జనాభా పదమేం లేదు, 140 కోట్లు ఉన్నారు, మిమ్మల్ని కనమని ఎవడే అడగడం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని మీరు మరి ఫోన్ ఏం వాడతావు నాకు తెలియదు, మీ విషయాలు వినాలనుకుంటే నాకు ఈజీ అని మేడం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా, అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ ఒక్కచోట జరుగుతుందా? ఇజ్రాయెల్ నుంచి వీళ్ళు దొంగతనంగా కొని తెచ్చుకున్నారు. మరి పెగాసస్ ఎవరు కొని తెచ్చారంటే కేంద్ర ప్రభుత్వం నోరిప్పట్లేదు. మా ఫోన్లు మా ల్యాప్టాప్లు నిరంతరాయంగా ట్యాపింగ్కి గురవుతున్నాయి, హ్యాకింగ్కి గురవుతున్నాయి. ప్రతి 6 నెలలకి క్లీన్ చేయించుకున్నప్పుడల్లా చెబుతారు ఎవరో ట్యాప్ చేశారు మేడం అని. మరి మా నుంచి వాళ్ళు ఏం పొందుతారో మాకు తెలియదు. అంటే మీ దగ్గర డేంజర్ ఏమైనా ఉందా? మీ దగ్గర మేము డేంజరేనండి. ఎవరైతే అధికారంలో ఉంటారో, ఎవరైతే పెత్తనము నిరంకుశత్వము తప్పుడు చట్టాలు చేస్తారో వాళ్ళకి మా నుంచి డేంజర్ ఉంది. దానికి నువ్వు నా ఫోన్ ఎనక్కర్లా, నా ఏ టీవీ ఛానల్లో నేను మాట్లాడిన చూసినా నీకు అర్థం అవుతుంది. దానికి దొంగతనం ఎందుకు? నన్ను అడిగితే చెప్తాగా? నేను ప్రమాదకరమే, నేను మాట్లాడుతూనే ఉంటా, నా నోరెవరు ముయించలేరు అంతవరకు గ్యారంటీ. నేను కరెక్ట్ అనుకున్న విషయం మీద నేను సూటిగానే మాట్లాడతా. దొంగతనంగా ఫోన్లో ఎవరితోనో మంతనాలు జరపాల్సిన అవసరం లేదు, బహిరంగంగానే మాట్లాడతా. మరి ఎందుకో ఆ ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు వాళ్ళ ఆనందం? నక్సలైట్లు కానీ లేదంటే అటువంటి వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తున్నారా ఏంటి అని, అంటే మీరు మహిళా నక్సలైట్లు కానీ సహాయం చేస్తున్నారా అని. నా దగ్గరికి మనుషులు ఎవరు వచ్చినా నేను మీ నక్సలైట్ అవునా కాదా అని అడిగి సహాయం చేయనండి. ఓకే, మనుషులు అనేవాళ్ళు నా దగ్గరికి ఎవరు వచ్చినా సహాయం చేస్తా. మీరు బీజేపీ వాళ్ళ, మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళ, మీరు నక్సలైట్ల, లేకపోతే మీరు బీఆర్ఎస్ వాళ్ళ, నాకు మహిళలు అట్లా రారు. దేవి గారు మీకు మీ సాయం కావాలండి అని వస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అట్లే వస్తారు. నాకు మనుషులకు సాయం చేయటంలో నాకు పార్టీలునూ రంగులతో నిమిత్తం లేదండి. జెంట్స్ కూడా మీ దగ్గర రావచ్చా మేడం? జెంట్స్ కూడా, జెంట్స్ చాలా ఎక్కువ వస్తారు మగవాళ్ళ కంటే, ఆడవాళ్ళ కంటే వాళ్ళే ఎక్కువ వస్తారు. అంటే భార్య బాధితులు ఉంటారండి, అటువంటి సాయం చేస్తారేమన్నా? మరి స్త్రీలు, స్త్రీల పట్ల సమాజంలో వివక్షత ఉందనడానికి మన చైల్డ్ సెక్స్ రేషియో, అంటే మనం ఇప్పటికి కూడా ఆడపిల్లల్ని కడుపులో చంపుతున్నాము అనేది ఒక ప్రత్యక్ష నిదర్శనం, సాక్ష్యం. దాని నుంచి మనం ఎవరం తప్పించుకోలేం మన సమాజంలో. అక్కడ మొదలు పెడితే మనం ఏమంటున్నాము అంటే, ఈ వివక్షత ఏదైతే ఉందో దీనివల్ల ఆడవాళ్ళ పట్ల తప్పనిసరిగా ఒక పక్షపాత దృష్టితో ఉండాలి. ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళందరి పట్ల ఇదే పక్షపాత దృష్టితో ఉంటా నేను. ఎప్పుడూ కూడా బలహీనులు ఎవరైతే ఉన్నారో నోరున్నోళ్ళు వాళ్ళ పక్కన ఉండాలి, అది వాళ్ళ ధర్మం. అట్లా కాకుండా నేను బాగా బలిసిన వాడి పక్కన, కొవ్వెక్కిన వాడి పక్కన, అధికారం పక్కన ఉన్నాననుకోండి, అప్పుడు నాకు లాభం ఉంటుంది పర్సనల్గా, కానీ జనానికి నష్టం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఆ పక్షపాత దృష్టి ఉండాలి. అయితే భార్యాభర్తల తగాదాలో ఒక విషయం మీరు గమనించాలి, అదేంటంటే ఎక్కువ సందర్భాల్లో ఈ క్లాషెస్ అనేక కారణాల వల్ల వస్తాయి. ఆ అనేక కారణాల్లో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదేం అర్థమవుతుంది? మగవాళ్ళు వాళ్ళు హింసని ఒక ఆయుధంగా చిన్నప్పటి నుంచి అలవాటుగా చేసుకుని ఉంటున్నారు. గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నాయి 39% డొమెస్టిక్ వైలెన్స్ ఉందని. నేను చెప్పట్లేదు, గవర్నమెంట్ చెప్తాను. 39% డొమెస్టిక్ వైలెన్స్ ఉన్నప్పుడు నా మీద ఈ హింస వద్దు అని ఆడవాళ్ళు ఎవరన్నా కంప్లైంట్ చేస్తే, మా ఆవిడ నన్ను తిట్టింది కాబట్టి నేను కొట్టానండి అని ఎవరన్నా అన్నాడు అనుకోండి, నేనేమంటానంటే మీ ఆవిడ నేను తిడితే నువ్వు కూడా తిట్టు. మీ ఆవిడ కొట్టిందని నువ్వు కొట్టలేదు కదా, తిడితే తిట్టు. నువ్వు చేసుకోవడం ఎందుకు? అంటే నేను మగాణ్ణి అని చూపించడమేగా నువ్వు. అవసరమా నీకు ఆ వైలెన్స్? ఒకటి. రెండోది, నేను తప్పనిసరిగా ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడతాను. మాట్లాడేటప్పుడే నాకు అర్థమవుతుంది ఈ కేసులో ఎక్కడ ప్రాబ్లం ఉంది అని. ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడతాం. ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది రెండు వెర్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ 4 గోడల మధ్యలో మీరు నేను ఎవరు ఉండం, సీసీ కెమెరాలు ఉండవు. కాబట్టి వాళ్ళిద్దరు చెప్పిన డిఫరెంట్ వెర్షన్స్ని కలిపి ఇందులో ఏది వాస్తవం ఉందో ఇంగిత జ్ఞానంతో మనం అర్థం చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇద్దరికీ మొదటి విషయం చెప్తాం, మీరిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు, ఇంతకాలం కాపురం చేశారు, మీరు ఎన్ని డిఫరెన్సెస్ని మీరు సరి చేసుకోగలరో చూడండి. మీ మధ్యలో వైలెన్స్,
అంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోటాలు కొట్టుకోటాలు ఇవి ఉండకూడదు, అది నాన్ నెగోషియబుల్. ఓకే, నేను కొడతాను తిడతాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని ఇది నాన్ నెగోషియబుల్. రెండోది, భార్య నిన్ను ఇప్పుడు తాగుబోతాడు ఉంటాడు, నువ్వు సంపాదన ఇంటికి తీసుకురాకుండా ఎందుకు తాగొచ్చావు అందనుకోండి, నా పెళ్ళం నాకు ఎదురు చెప్పిందండి అంటాడు వాడు. ఏ సందర్భంలో చెప్పిందో చెప్పడం, మరి ఎదురు చెప్పడం ఘోరమైన విషయం. ఎందుకు అవుతుంది? సంసారం ఇద్దరు నడిపిస్తున్నప్పుడు నిన్ను క్వశ్చన్ చేసే అధికారం ఆమెకు లేదా? ఉంటుంది కదా. మరి నువ్వు ఆ సందర్భం చెప్పకుండా ఇట్లా నన్ను బంగారం కోసం సతాయించిందండి, ఎస్ తప్పే, బంగారం కోసం సతాయించడం తప్పే, ఏ సందర్భంలో అది జరిగింది చర్చ చెప్పండి, ఇది నువ్వు వంకగా చేసుకుంటున్నావా లేకపోతే మాట్లాడుతున్నావా? ఇప్పుడు నేను చూసిన సందర్భాల్లో ఏ కారణం లేకుండా మగవాళ్ళ మీద 498A పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నా దగ్గరికి ఆ మగపిల్లలు వచ్చి అక్క మాకు ఇట్లా జరిగింది అని చెప్పుకున్నప్పుడు తప్పనిసరిగా నేను వాళ్ళ పక్షానే ఉన్నాను. అంటే ఎవరు అన్యాయానికి గురి అయ్యారు, ఏ కేసు కా కేసు అది విడిగా చూస్తామండి. చూడడానికి మీరు ఎలా ఉన్నారంటే, ఏదైనా సరే ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తాను అనుకున్నాను నేను. ఎందుకు అట్లా అనుకుంటారు? నేను అలా అనుకున్నాను, ఇప్పుడు నాకు అర్థమైందండి. వాళ్ళు ఎవరు మిస్టేక్ చేస్తే కాదండి, నా ఉద్దేశం ఏంటి, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకొని విడిపోతే నాకేమన్నా ఆనందమా? కొన్ని వాళ్ళేమన్నా నాకు ఫీజు ఇస్తారా? నేనేమన్నా లాయర్నా, డైవోర్స్ లాయర్నా? కాదు కదా. మన మన ప్రయత్నం ఎంత ఉంటుంది? మన ప్రయత్నం ఒకటే ఉంటుంది, హింస లేని కుటుంబం ఉండాలి. ఎందుకు? అది భార్యాభర్తలు ఇద్దరి కోసం అవసరం కాదు, పిల్లల కోసం అంతకంటే అవసరం. ఒక హింస లేని కుటుంబం ఉండాలి. ఇదేమన్నా గొంతెమ్మ కోరిక? చాలా సింపుల్ మేడం, మీరు హింస లేకుండా బతకండి, హింస లేకుండా బతకడానికి మీ మధ్య ఉండే విభేదాలు పరిష్కారం చేసుకోండి, చేసుకోవటానికి ఇదుగు ఇదుగు ఇదుగుదో ఈ కారణాలు ఉన్నాయి. దునియాలో 100 మంది అంటారు ఆడవాళ్ళకి ప్రలోభాలు ఉంటాయి, నేను ఉండవని అంటలే. ప్రపంచం అంతా చూసి ప్రపంచం అంతా నగలు పెట్టుకుని వెళ్తా అంటే ఫంక్షన్కి నేనేం లేకుండా వెళ్తే నాకు ఫీలింగ్ వస్తుంది. మరి మా ఆయన్ని పట్టుకొని ఇగో 4 బంగారు గాజులు కొనిపెట్టంటే ఎక్కడి నుంచి వస్తారండి బంగారు గాజులు ప్రతి ఒక్కళ్ళు? తెగలుతారా? అది ఆ విషయం అమ్మాయి అర్థం చేసుకో. అది కాదు, అమ్మాయి అర్థం చేసుకునేలా నువ్వు చెప్తున్నావా? నా జీతం నాది, నేను మగాడినే సంపాదించుకొస్తానని 30 సార్లు నువ్వు ఆ దగ్గర కోతలు కూసి మీసాలు తిప్పి తిప్పితే నువ్వు ఎంత మగాడివో, నువ్వు 8 లక్షలు సంపాదిస్తున్నావో అనుకుంటుంది. ఎంత సంపాదించేవాడు నాకు కాస్త బంగారం కొనిపెట్టలేవా అంటది. నువ్వు కూర్చోబెట్టి చెప్పు, ఏమే మన సంసారంలో నేను సంపాదించేది ఎంత, మరి నువ్వు సంపాదించేది ఎంత, మన ఇద్దరం కలిపితే ఎంత వస్తుంది, ఇగో పిల్లలకి ఫీజులు ఎంత, ఇంటి ఖర్చులు ఎంత, నిన్ను ఎక్కడ కొనమంటున్నావు చెప్పు అని అడగండి. చెప్తుంది ఆమె, ఆమె ఎక్కడ కొనమంటానో చెప్తుంది, లేకపోతే ఆమె దాన్ని పొదుపు చేసుకుని ఏదో కొనుక్కుంటుంది. ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏది లేదు తీసుకో. మనం ఏమనుకుంటాం అంటే పెళ్ళాము అంటే నేను చెప్తే నువ్వు నోరు మూసుకోవాలి.